కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆలూరు కరువు కటకాలతో అల్లాడిపోయిందన్నారు. ప్రభుత్వం కనీసం త్రాగునీరు కూడా అందించలేకపోయిందని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇంటింటికి తాగునీరు అందిస్తామంటున్న ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్తో మా కర్నూలు ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ప్రచారాల్లో స్పీడప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మన ముందు వీరభద్ర గౌడ్ ఉన్నారు. సార్, ఆలూరు అంటేనే డ్రాట్ ఏరియా, కరువు ప్రాంతం ఉంది. ఎట్లా ఉంది సార్ ఈ ఐదేళ్ళు సమస్యలు, తాగునీటి ఇబ్బందులు కానీ, మీరు ఏం హామీ ఇస్తున్నారు పబ్లిక్? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారు వాళ్ళు చేయాలనుకుంటే ఐదేళ్లలో సాగునీరు చేసి తాగునీరు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళ ఎందుకు చేయలేదో వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. మన ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటిసారిగా 6 నియోజకవర్గాల్లో తాగునీరు సమస్య తీరుస్తాం. తద్వారా గతంలో నేను ఇన్ఛార్జ్ ఉండగా నగడోన రిజర్వ్ అయితేనేమి, వేదావతి రిజర్వ్ అయితేనేమి, పందికొన రిజర్వ్ అయితేనేమి, అన్నీ కూడా చేశాం. అవన్నీ కూడా సంపూర్తిగా మిగిలిపోయినాయి, సంపూర్తిగా పూర్తి చేస్తాం, సాగునీరు కూడా ఇస్తాం. రోడ్లు నియోజకవర్గంలో రోడ్లు కూడా ఈ తాగునీరు రోడ్ల సమస్యనే ప్రధానంగా ఉన్నట్టు సార్. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా రోడ్లు బాగలేవు. మొట్టమొదటిసారి చంద్రబాబు గారు వస్తూనే తాగునీరు, సాగునీరు, మూడోది రోడ్లు. ఈ మూడు చేసిన తర్వాత ఏమి సంక్షేమ పథకాలు అవి, ఫస్ట్ మనం సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇస్తున్నాం. మా సంక్షేమ పథకాలు బాబు సూరిటీ భవిష్యత్ గారు అంటే చాలా స్పీడ్గా అందుకుంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేది ఆడబిడ నిద్య కింద 1800 పైబడి 50 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి 1500 ఇస్తున్నాం. స్కూల్కి వెళ్ళే విద్యార్థిని, విద్యార్థులకు ఎంతమంది కూడా ఉంటే కూడా అంతమందికి 1500 ఇస్తున్నాం. ఇవి ఉచిత బస్ సౌకర్యం, ఇవన్నీ 4000 పెన్షన్, ఇవన్నీ కూడా చాలా స్పందన ఉంది. ఖచ్చితంగా మనము ఈ స్పందనతో మహిళలంతా ఊరేగుతున్నారు. ఎప్పుడెప్పుడా పోలింగ్ అని ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ ప్రియారిటీ తాగునీటికి ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటాము. వేదవతి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఆలూరు నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5, కర్నూలు.